ఎస్పీకి తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు. కార్యకర్తల సమావేశంలో ఆ మేరకు ప్రకటన చేశారు. 18 జూన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు తోట త్రిమూర్తులు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారాయన. త్రిమూర్తులు టీడీపీని వీడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో కాసేపటి క్రితం కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. సమావేశానికి నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అంతకుముందు అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత జ్యోతుల నెహ్రు ఆయన్ను కలిసి చర్చలు జరిపి వెళ్లారు. కార్యకర్తలతో భేటీలో వైసీపీలో చేరుతున్నట్టు తోట ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తోట వైసీపీ అభ్యర్థి వేణు చేతులు ఓడిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న త్రిమూర్తులు తాజాగా వైసీపీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కూడా తల ఎత్తుకునేలాగే ఉంటాం తప్పితే నేను కాదు నా నియోజకవర్గంలో ప్రజలందరూ నేను అనుకున్నటువంటి నా కార్యకర్తలు కానీ నన్ను అభిమానించేటువంటి కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో తోట త్రిమూర్తుల పేరు చెప్తే తల ఎత్తుకునేలాగే ఉంటుంది తప్పితే తల తీసుకునేలాగే ఎత్తుకుంటుంది. మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ మరి అటువంటి సందర్భంగా జరిగినటువంటి మరి ఈ సందర్భంగా నేను నా మనస్తాపంతో లేకపోతే జరిగినటువంటి విషయాలతోటి ఈరోజుని నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాననేటువంటిది ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారని చెప్పేసి మీ అందరి ముందు ఈ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను. మరి నాతో వచ్చేటువంటి వ్యక్తులు నేను ఎవరిని రాజీనామా చేసినా కూడా రమ్మంటలేదు. నా కూడా నన్ను అభిమానించే వాళ్ళు కానీ నన్ను ఇప్పటి వరకు నా వెన్ను తట్టి నా తోటి ఉన్నటువంటి వాళ్ళు కానీ నాకు కష్టమైన సుఖమైన నాకు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించారు.